हाय फ्रेंड्स मी आशा टेलर्स मन टापिक जेंट्स पैंट कटिंग फिल्डलेस पैंट अन्ट इधे 32 नडुम 40 बार लेंथ अन्ट इध मोत्तम मेजरमेंट कटे चुप्तान मोत्तम विवर असल कटी किस्ता विधा पेटी सीटी विधा पेटी अने मोत्तम एक्सप्लेन वीडियो अलागे इंका मा चैनल सब्सक्राइब सब्सक्राइब अला पक्न बेल आइकन क्लिक आल प्रेस नोटिफिकेशन वे वीडियो पेटना सर ओके फ्रेंड्स वीडियो चूसी लाइक उम्मीद मर्चीक अलाम कामेंट चेयर असल मेजरमेंट अने मत मुद्दा ईजी ऐसी अर्थम एक्सप्लेन स्ट्रेट मार्किंग पैंट मेजरमेंट मोतम चुप्तान 32 नडुम 21 20 मोकल बार 40 बार 21 तै लूजु ओरिजिनल 23 तै लूजु रावाली 17 अंगुलाल मोकल लूजु కింద బాటమ్ 13 అంగుళాలు లూజు 25 కిస్తా 37 సీటు ఇది ఏ విధంగా కట్ చేయాలి మొత్తం చూడండి ఇక బ్యాండేజ్ కోసం మనం నడుము పట్టి బ్యాండేజ్ కోసం పైన ఒక అంగుళం తీసాం మొత్తం బారు 40 అంటే కొరడు బారు ఉంటాడు ఇంకా అయితే 40 సరిపోద్ది అన్నాడు అంటే పైకి ఉండాలన్నాడు బ్యాండ్ దాని గురించి 40 పెడతాం మనం 40 అంగుళాలు బారు 2 అంగుళాలు పట్టి కింద पट्टी कोसम रंगला पेटा इपू 25 उंगरा किस्ता 25 8 पाव पटेको 8 पाव मैं इक डन दिंपा अंगुल दाने कोसम 19 पेको मोका बोर इपू इक अंगुल फल दर जिप मन फल दर अंगुल पेटेको इकडी मन अच्छुस्तम का अंगुल पेटा इकड पैन रुंगला पेको पैन रुंगला नड़ वी 32 उंगला 32 नागो भाग 8 उंगला खर्चे 8 उंगला पेटेको 8 खर्चु इपड़े चूँ मोल इकड़कते 22 वे अंत 11 22 23 रही मन के हाफ रेज अवच्छ 23 अंत 11 उंगला 11 पड़ता है इकड़ तैलूजु 11 अंटे पावदुक्को 6 सगम पावदुक्को 6 सगम चूसर कदा इप्पुडु इक्कड पावदुक्को 6 मोत्तम पेट्टेसुकोंडि सेंटर चेसि पावदुक्को 6 पेट्टेसुकुंटा मोकलु वदिलिच्चि 17 अंगुलालु 17 अंटे इक्कड सेंटर का नुंचि 4 पावु 4 पावु 4 पावु 4 पावु 8.5 8.5 अंटे 8.5 8.5 17 अंगुलालु అలా వచ్చేసింది ఇక్కడ బాటమ్ 13 అంగుళాలు 13 అంటే 3 పావు ఇక్కడ సెంటర్ కా నుంచి 3 పావు పెట్టేసుకోండి 3 పావు 3 పావు 6.5 వచ్చింది 6.5 6.5 13 అంగుళాలు ఇప్పుడు సెంటర్ మార్క్ అలా మూలమట్టం స్కేల్ ఒకటి తీసుకోండి లేదంటే సెంటర్ అనేది కరెక్ట్ గా మీకు కరెక్ట్ గా రాదు మనకు మౌల్ స్కేల్ పెట్టేసేస్తే ఏంటంటే ఒక పావు ఇంచి అటు ఇటు వచ్చింది కాబట్టి ఇలా మూలమట్టం స్కేల్ తోనే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోండి ఇక మీకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇక మనకు ఒక 1/2 ఇంచి చూడండి ఇక్కడ मर्चिपयानी चुप्त कुछ अंगुम कूड़ी एपड़ना सर कदलने मैं 23 अंगुला मारकिंग इकड़ी मैं इकडनी क्रास् तेलचे पड़के इक मन के तेल पद दाने गुरी इकडी ఇప్పుడు ప్యాకెట్ కోసం 2 ఉంగరాలు ప్యాకెట్ కి అలా కార్ట్ కోసం 2 ఉంగరాలు ఇచ్చుకోండి ఇక్కడి నుంచి 7 ఉంగరాలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ కూడా కాదు మామూలుగా 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఇక్కడి నుంచి సెంటర్ కా నుంచి అంగుళం అక్కడి నుంచి క్రాస్ చేయాల్సి ఉంటుంది కొంచెం అంటే క్రోడ కాబట్టి పొట్టే ఉండదు కాబట్టి
నేను 1/2 ఇంచ్కి ఒక పాయింట్ పెంచాను అంతే. క్రాస్ లైట్ తెచ్చుకోండి, లేదంటే అవసరం లేదంటే చిన్న అంటే సన్నగా ఉన్నాడు కాబట్టి క్రౌడ్, అదే మామూలు పొట్టం ఉన్న వాళ్ళకైతే అంగుళం దాకా దింపుకోవచ్చు, అర అంగుళం దాకా దింపుకోవచ్చు, అంత దింపుకోవచ్చు, దాన్ని బట్టి పొట్టను బట్టి దింపాలన్నమాట. నడుము వచ్చి మనకి 32 అంగుళాలు. బోర్ 40, మోకాలు 20, 17 అంగుళాలు లూజు, బాటం 13 లూజు. ఇప్పుడు రౌండ్ అంటే రౌండ్ అంటే బాగా రౌండ్ తిప్పకండి, పలేగనేది లైట్గా రౌండ్ తిప్పుకోండి ఇలాగ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కట్ చేద్దాం. ఫ్రంట్ లైట్ అయిపోయినాయి, ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం. ఇలా చేసినప్పుడు మనం ఎప్పుడైనా సరే మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇక్కడ నుంచి మన అంచుగా నుంచి అంటే ఇక్కడ జాయింట్ గా నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ కొలం ఉంది, సెంటర్ చేసుకోవాలి ఉంది, ఇక్కడ సెంటర్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ కొలం ఉంది, 14 అంగుళాలు ఉంది, ఇక్కడ కూడా 14 అంగుళాలు, ఇక్కడ కూడా కరెక్ట్గా రావాలి. చూసారు కదా 14 అంగుళాలు వచ్చేసింది. కొంచెం పావించి అటు ఇటు ఉంటే జరుపుకోవచ్చు, ముందే కొలుసుకోండి, లేదంటే ఊనె పెట్టి కట్ చేస్తే మాత్రం కాళ్ళు అనేది మనకి ఫ్యాంట్ అనేది సైడ్ తిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో సెంటర్ ముందు కొలుసుకోండి. ఓకేనా, ఇప్పుడు అయితే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం అక్కడ క్రాస్ తీల్చాం కదా, క్రాస్ ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సీట్ రేజింగ్ మనం 37 అంగుళాలు, సీటు 16తో డివైడ్ చేసుకోండి, 16తో డివైడ్ చేసుకుని ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. ఇక్కడ 2.5 పాయింట్ వచ్చింది, 2.5 పాయింట్ పెట్టేశాను నేను ఇక్కడ రేజింగ్ అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ ఇక్కడ ఒక 30 అంగుళం దాకా ఇలా క్రాస్ రావాలి. మనం కట్ చేసింది ఇక్కడ క్రాస్ రావాలి. అక్కడ నుంచి దీంట్లో కలుపుకోండి, మార్కింగ్ రేజింగ్ ఇచ్చాం కదా, అలా కలుపుకోండి. నడుము మనకి 32 అంగుళాలు, 32 అంటే 8 అంగుళాలు, 4 భాగం 8 అంగుళాలు. ఇక్కడ ఖర్చు వదిలేసుకుని ఇటు ఇటు ఇక్కడ ఖర్చు వదిలేసుకుని 8 అంగుళాలు పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ 8 పావుకు 3 అంగుళాలు మొత్తం ఖర్చు, అంటే 2 అంగుళాలు సీట్ ఖర్చు, 30 అంగుళం డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం దాడ్స్ ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి సెంటర్ చేసుకోండి. 4 అంటే 8 పావు ఉంది, 8.5 ఉంది, 4 పావు సెంటర్ చేసుకోండి. ఇక్కడ ఇక్కడ నుంచి మనకి అంతా వదిలేసండి, 12కు 3 అంగుళాలు వదిలేసుకొని ఇక్కడ నుంచి సెంటర్ చేసుకోండి. ఇప్పుడు సీటు 37 అంగుళాలు, అంటే 4 భాగం 9 పావు, 4 భాగం 9 పావు, 9 పావు అయితే ఖర్చుల కోసం మొత్తం అంగుళం తీసేయండి. 8 పావు, 8 పావు ఇలా తీసుకెళ్ళి పెట్టేసండి. 37 అంగుళాలు అంటే 18.5 వచ్చింది ఇక్కడ, ఇక్కడ 18.5 వచ్చింది, 18.5 తీసుకెళ్ళి ఇక్కడ మా 8 పావు ఖర్చులు తీసాం కదా, 8 పావు మార్కేస్తాం ఇక్కడ వేసుకోండి. అప్పుడు మొత్తం కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, మొత్తం సీట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. అన్ని లెక్కలు చూడవసలేదు మీరు, ఇలా మార్కింగ్ తీసుకోండి. ఎప్పుడైనా సరే లూజ్ పెట్టేటప్పుడు మనం ఎక్కడి నుంచి పెట్టుకుందాం, ఎక్కడి నుంచి పెట్టండి, 2 అంగుళాలు మనం డౌన్ తిప్పాం, 2 అంగుళాలు డౌన్ కాడ నుంచి పెట్టుకోండి. లూజు 10 పావు వచ్చింది, ఖర్చులు తీసేసి 10 పావు, ఆ 10 పావు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసండి. అంటే 23 అంగుళాలు మనకి లూజ్ రావాలి, 23 అంగుళాలు ఇక్కడ ఖర్చు తీసి పెట్టేసుకోండి. 10 పావు చూసారు, 10 పావు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ పావు అంగుళం నార పెట్టేసుకోండి, అంగుళం నార ఇక్కడ కూడా అంగుళం నార. ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్ ఇచ్చుకోండి ఇలా.
ఇప్పుడే కిస్త కొలుద్దాం, ఎంత వచ్చిందో కరెక్ట్గా చూద్దాం. అసలు పైన బ్యాండేజ్ కోసం అంగుళం తీసేయండి. అంగుళం తీసి ఖర్చు కూడా వదిలేసి కొలవండి. ఇలాగ చూడండి, ఇక్కడ 10.5 వచ్చింది. ఇక్కడికి 10.5 వచ్చింది. ఖర్చు కూడా తీసాము, ఖర్చు కూడా ఉంది. ఇక్కడ 10.5 తీసుకెళ్ళి పైన 11.5 పెట్టండి. 11.5 పెట్టిన తర్వాత ఇలా కొలవండి. మనం ఎలా కొడతాం? అలా కొలవండి. చూడండి, 25 ఉంగరాలు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఖర్చు కూడా సరిపోద్ది. ఇక 25 అనేది నిక్కచ్చిగా మీకు కిస్త అనేది కరెక్ట్గా వచ్చేసింది. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోండి. మీకైతే ప్యాంట్ కటింగ్ మొత్తం మంచిగా అయితే మీకు వివరంగా అర్థమైతే నేను చెప్పాను అనుకున్నాను. అలాగే ఈరోజు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా?